రణమా పరిణయమా. ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో అలీతో సరదాగా మంచి పదం రాస్తే రైటర్కి సరదా, మంచి పాట పాడితే గాయకుడికి సరదా, నీరు జోకేస్తే ఈ అలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఇప్పుడు మన గెస్ట్ వచ్చారు భార్యాభర్తలు, లెట్స్ వెల్కమ్ హేమచంద్ర, శ్రావణ భార్గవి. వీళ్ళిద్దరూ పాటలో ఒకరు పల్లవి, మరొకరు చరణం. ప్రేమలో ఒకరు మొదటి అక్షరం, మరొకరు రెండో అక్షరం. కానీ జీవితంలో మాత్రం ఇద్దరి ప్రమాణం ఒక్కటే, ఇద్దరి ప్రయాణం ఒక్కటే. అందుకే సంగీత సంసార సాగరంలో ఒకే నావనెక్కారు, ఒకే గుమ్మంలో అడుగు పెట్టారు, ఒకే గమ్యం చేరారు ఈ లవ్లీ సింగింగ్ బర్డ్స్. మరి ఆ బర్డ్స్ చెప్పే జర్నీ వినేద్దామా? సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ టు అలీతో సరదాగా, శ్రావణ్ భార్గవి అండ్ హేమచంద్ర. థ్యాంక్ యూ అండి. విజిల్ బాగా చేస్తా ఉంటా కదా నువ్వు? ఇష్టం అవునా? ఏదో ఒకసారి ఇందాక మీరు డాన్స్ చేసిన దానికైతే గట్టిగా. అప్పుడు నేను చూసా వాళ్ళ ఇవాళ. ఎట్లా కావాలా అంటే, పెద్దగా కావాలా, కింద నుంచి పైకి వెళ్ళేది కావాలా, పై నుంచి కిందకి వెళ్ళేది కావాలా, విజిల్లా ఉండేది కావాలా? మీడియం కావాలా? మీడియం కావాలంట. ఇది సరిపోదు, సౌండ్ రావాలి. సౌండ్ కొంచెం పెంచు పయ్యో దంచుదాం సంగీత. ఇలా విజిలేసి అమ్మాయిని బడి చేయడు. అసలు అవసరం పడలేదే. అవునా? అంటే విజిల్ వేయకుండానే పడిపోయా? అంటే ఇద్దరం ఒకటేసారి పడిపోయాం. ఎలాగా? మాట అంతే మాటలోనా పాటలోనా? మాటలు పాటలు కాదు, మాటలే. అంటే ఎక్కడో ఏదో సినిమాకు పాడటానికి వెళ్ళి తన మ్యూజిక్ కి పాడటానికి వెళ్ళి అలా మాట మాట కలిసి, ఓకే, కళ్ళు కళ్ళు కలిసి అలా మేము ఇద్దరం ఇలా కలిసిపోయి పెళ్లి చేసుకున్నాం. ఓహోహో, ఓకే. సో మీ ఇంట్లో ఓకేనా తను? ఓకే కాకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండనండి. ఓకే చేయించాల్సి వచ్చింది, చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అవునా? లేదు ఇంట్లో ఓకే. మీ ఇంట్లో ఓకే? డబల్ ఓకే, డబల్ ఓకే. మా ఇంట్లోనే ఇంకా క్వశ్చన్లు ఉండేది, అంటే ఇద్దరు సింగర్స్ కదా, మా అమ్మ కూడా సింగర్ కాబట్టి ఇద్దరు సింగర్స్ కదా, ఎందుకు ఒకటే ప్రొఫెషన్? అంటే ఆవిడకి ఎక్కడ డౌట్ వచ్చింది అంటే ఇద్దరు పెళ్లి చేస్తే పాటలే పాడుకుంటారు కాపురం చేయమని. తరేనా అంటే ఇవిడు తరేనా. నిజంగా ఒకసారి ఊహించుకుంటది ఇంట్లో
మమ్మల్ని కామన్ గా అడిగే క్వశ్చన్ ఇది అన్నమాట. మీరు పాటలే పాడుకుంటూ మాట్లాడుకుంటారు కదా అని అడుగుతారు, అసలు అది రియాలిటీలో ఇమాజిన్ చేసుకుంటే ఎలా ఉంటుందో, ఎంత కామెడీగా ఉంటుందో అసలు. ఓ ఇలా ఉంటుంది అన్నమాట. అలా ఉంటే ఎంత ఫన్నీగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నువ్వు పాటలో కాఫీ అడిగావు, పాటలో ఆవిడ రిప్లై చెప్పింది, సో తను ర్యాప్ స్టైల్లో రిప్లై ఇస్తాడు. రియాలిటీ ఏంటంటే ఫస్ట్ నేను అడుగుతాను, తర్వాత తను అడగదు, బట్ నేనే వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. తీసుకురావాల్సి వస్తుందా చేయాల్సి వస్తుందా? హా కాదు, కాఫీ తాగుదామా అని అడుగుతాడు, ఓకే అని కూర్చుంటాను అన్నమాట. నేను వెయిట్ చేస్తుండ, కాఫీ వెళ్ళదు ఏంటి అందుకే, ఓహో మనమే పెట్టాలా అని హింట్ వస్తుంది అప్పుడు. అచ్చా సైలెంట్గా వెళ్ళి నిజానికి నేనే కాఫీ చేస్తాను, సరే పాట స్టార్ట్. ఫిల్టర్ కాఫీ వేడి చేసి తీసుకురావేంటే, చీచి పొద్దున్నే పనిలేదు పాటలేదు యాదవగోళ ఇది నా ర్యాప్. సో మీ పెళ్లికి ముందు వాళ్ళ సిస్టర్ ఇంటరాగేట్ చేసిందంట కదా నేను? ఆ ఇంటరాగేట్ చేసి ఏంటది ఇలాగే అంటే జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి, ఏంటి అసలు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు అమ్మాయి ఆవిడ పేరు బిందు కదా, బిందు అసలు నిజం చెప్పాలంటే అది ఫార్మాలిటీ యాక్చువల్లీ. ఎందుకంటే అక్క అక్కకి ఫస్ట్ చెప్పంగానే ఈ అమ్మాయి ఎవరు నేను టీవీలో చూసినట్టున్నానే అని. అవును చూసాను. దాని తర్వాత వీళ్ళు కలుస్తూ ఉన్నారు యాక్చువల్లీ, కలుస్తూ ఉన్నారు, అదొక పెద్ద. సో అట్లా అది ఇంట్రాగేషన్ లాగా స్టార్ట్ అయ్యి మేము మా కామన్ టాపిక్స్ లోకి దిగిపోయాం, ఎందుకంటే మేము వర్క్ చేసాం అనమాట కలిసి కూడా. సో ఇది ఇలా కదా అది అలా కదా, ఆ రోజు ఇట్లా అయింది ఈ రోజు ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకుంటూ తన ఇంట్రాగేషన్ అయింది అనమాట. సో ఇంట్రాగేషన్ తనకని చెప్పాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఇంట్రాగేషన్ అనేది వీళ్ళిద్దరు క్లోజ్ అయ్యి నేను చచ్చాను మధ్యలో, ఎందుకంటే మా అక్కకి నా పాత స్టోరీలు అని తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నేను చేసిన అల్లర్లు అన్ని తెలుసు. డైరెక్ట్ వచ్చి చెప్పింది, వచ్చి చి ఒకటే మాట తిను, ఇట్లాంటి నువ్వు ఏంటిది ఎన్ని తెలిసినా అంటే ఏం జరిగింది అని నేను అనుకుంటున్నాను. నేను యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నీ నిజాలు ఆవిడకి ఏం తెలిసినాయా? ఏమన్నా తెలిసినాయనా? వాళ్ళిద్దరు క్లోజ్ అయిపోయారు. ఆడపడుచు ఉండడం ఒక పెద్ద అడ్వాంటేజ్ తెలుసా అండి? ఆడపడుచు ఉండటము అంటే హస్బెండ్గా ఇప్పుడు నేను ఉంటే నాకు సిస్టర్ ఉండటం నిజంగా హస్బెండ్గా అది పెద్ద డేంజర్ అది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ మనం ఓపెన్గా అక్క అని చెప్పుకుంటాము. వాళ్ళు పెళ్ళాక వీళ్ళు క్లోజ్ అయిపోతారు. ఇలా కాదు మా ఫిలియా మొత్తం నీ క్యారెక్టర్స్లు అన్ని తెలిసిపోతుంటాయి. నువ్వు గోడ దూకింది తెలుసది? కాదు నీకు ఒక కూడా తెలుసు కదా? లేదు చాలానే తెలుసు. నాకు తెలిసింది ఏంటంటే ఐదారు గోళ్ళకు దూకేది ఎప్పుడు ఆయన రాయిస్తున్నారు. లేదు నాకు ఇప్పుడు అవన్నీ తెలుసు. అప్పుడా ఇప్పుడా ఎప్పుడు? ఓహో ఇప్పటికి ఫరెవర్ ఫరెవర్ అక్కడ ఎవరు దగ్గుతున్నారు చిన్నపిల్లడు అనగానే. ఓకే ఓకే ఓకే, ఏజ్ అవుతున్న కొద్దీ కొంతమంది కల దగ్గు పెరుగుతుంది. సీరియస్ క్వశ్చన్ నిజం చెప్పాలి. శ్రావణ్ భార్గవి నిన్ను ఇంట్లో బెదిరిస్తున్నట్టు కదా, అది సీరియస్ క్వశ్చన్ ఏముంది అందులో? అంటే ఒకటి ప్రాక్టికల్ గా అడుగుతా సార్, డైరెక్టర్ గారిని మిమ్మల్ని అందరిని అడుగుతాను సార్ నేను, ఓకే ఇంట్లో ఎవరు పెళ్ళాలి బెదిరించారు సార్? అందుకే చెప్పా కెమెరా చూసా. వెంటనే కెమెరా పైకి పెట్టి ఆకాశం ఎర్రగా ఉంది డైరెక్టర్. బెదిరించదు కానీ బేసిక్గా తను ఎలా అంటే సడన్ గా తనకి ప్రేమ వచ్చేసి ఎక్కువ చేసేస్తుంది. అచ్చా అసలు మూడ్ లేదు పట్టించుకోవాలి అంటే యాజ్ ఏ సీనియర్ సిటిజన్ గా అండ్ ఐ మీన్ పెళ్ళయ్యి పెళ్లిలో సీనియర్ గా నెక్స్ట్ ఇయర్ కి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అది బెదిరింపు కాదు. అది ఎదురిస్తే వాళ్ళు కొద్దిగా స్లో అవుతారు, మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు మనల్ని బెదిరిస్తారు. అందుకని ఒక స్టోన్ వేస్తారు ఫస్ట్, ఆ స్టోన్ వేయగానే మనకు తెలియదు అబ్బా నువ్వు వేసావా, ఓకే ఏమంటున్నావు నువ్వు, సింపుల్గా అడుగుతావు ఏంటే ఏమంటున్నావు నువ్వు అనం కదా, అందుకని అంతే తప్ప అదేదో కావాలని వాంటెడ్గా చేసేది కాదు. అది చిన్న చిన్న రాళ్ళు వేస్తే ఓకే సార్, పెద్ద పెద్ద బండలు వేస్తుందా? బండలు వేస్తే ఓహో. సో ఐ యామ్ నాట్ బాడీ బిల్డర్ యు నో. అందుకని మనం ఏం చేయాలంటే ఒక కాలకే లాంటి వాడిని హైర్ చేసుకొని ఆ బండలు వేస్తే
అలా ఏదైనా చేయాలి. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఇంట్లో ఫీమేల్ డామినేషన్ అయిపోయింది మరీ దారుణంగా. అసలు పాప కూడా వచ్చాక పాపకి ఇప్పుడు ఏంటి బేసిక్గా కాలకేయ లాంటి కొడుకుని కందాం అనుకున్నాడు, కూతురు పుట్టింది అన్నమాట, ప్రొటెక్ట్ చేస్తుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు కూతురు ఎన్నాడు? 2 ఇయర్స్ ఆల్మోస్ట్ 3 మంత్స్. పేరేంటి? శిఖర చంద్రిక. శిఖర చంద్రిక మంచి పేరు. థ్యాంక్ యూ. రేర్ ఇప్పుడు మీకు సపోజ్ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న డబ్బులు ఇచ్చి అరే పాల ప్యాకెట్ తీసుకురా అంటే మీరు ఏం చేస్తారు? తీసుకొస్తారు లేదా? తీసుకొస్తారు కదా. సెట్ బాగుంది సార్ ఇది. ఈ కాట్రే ఏం చేసాడంటే వెళ్ళి వీడియో గేమ్స్ ఆడేసాడంట, అవునా కదా? సెట్ చాలా బాగుంది సార్, కలర్ఫుల్గా. సరే సరే, సెట్ మన ఆర్డర్ వెళ్ళేటప్పుడు పర్చేజ్ చేస్తాను, మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారు కావాలంటే. ఓకే ఆ రోజు మరి ఏం జరిగిందంటే, మరి పాలు తీసుకురావడానికి ఒక 20 రూపాయలు ఇచ్చారు, అప్పుడు లీటర్ 10 రూపాయలు, సో 2 ప్యాకెట్లు వచ్చేవి అని 20 రూపాయలు ఇచ్చారు. గంటకి 5 రూపాయలు ఆడచ్చు అన్నమాట గేమ్, ఆ వీడియో గేమ్. ఇది బాగుంది కదా అని వెళ్ళి కూర్చున్నాను, ఆల్మోస్ట్ 15 రూపాయలకి ఆడాను. లాస్ట్ 5 రూపాయల మీటర్ స్టార్ట్ అవుతున్నప్పుడు వెనకాల నుంచి రే అని ఒక స్వీట్ వాయిస్ వినిపించింది, అదే మా నాన్నగారిది. ఆ గంటన్నర నాకు తెలిసి కాంట్రా గేమ్. అచ్చా, కాంట్రా టామ్ అండ్ జెర్రీ గేమ్? నో 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 బో, కాంట్రా గేమ్ అనే, సారీ టెక్కెన్, భయంకరం ఫైటింగ్ గేమ్ అది. అచ్చా అచ్చా. ఇద్దరు కొట్టేసుకోవడం భయంకరంగా ఉంటుంది. అక్కడ నేను గేమ్లో ఎంత కొట్టానో ఎంత గెలిచానో అంత ఇంట్లో మా నాన్న కొట్టాడు. ఆ గేమ్ వీడియో షాప్ దగ్గర నుంచి రే బయటికి రానా పాడు అంటే కొట్టేసాడు. ఇకే ఊరుకు నువ్వు ఎంత ఉరుకుతావు ఉరుకు అని నాన్న కూల్గా నడుచుకుంటూ వచ్చాడు సంధి షుగర్ నుంచి ఇంటి వరకు. కూల్గా నడుచుకుంటూ వచ్చి ఇంటికి రాగానే షర్ట్ తీసి కొద్దిగా పుషప్స్ మొత్తం వర్కౌటే. ఓకే, ఏకంగా ఓకే, గట్టిగా మర్చిపోలేని. సో అప్పుడు ఫాదర్ ఓకే, హేమచంద్ర ఎదిగిన తర్వాత ఫాదర్ రియాక్షన్ ఏంటి? నాన్నగారు ఎక్కువ మాట్లాడరు యాక్చువల్లీ, ఆయన సైలెన్స్ లోనే చాలా మీనింగ్ మనకు అర్థమైపోతుంటుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ కి నువ్వు బాగా అలవాటు పడ్డావు? బాగా. వెరీ గుడ్. భయంకరంగా. అచ్చా, సో నేషనల్ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు మా నాన్నని అంత హ్యాపీగా నేను ఇంతవరకు అయితే చూడలేదు ఆ టైంలో. ఆ టైం వరకు ఇప్పుడు తర్వాత తర్వాత బోల్డ్ ఎదగడం జరిగింది, వాటిలో హ్యాపీనెస్ అది వేరే. ఆ టైంలో అంతవరకు నాకు గుర్తున్న నాన్నగారు ఏంటంటే నేను ఫెయిల్ అవుతాను, నన్ను కొడతారు, నేనంటే ఇష్టం లేదు అన్న ఫీల్లో ఉండేవాడిని. ఆ టైంలో నిజంగా అసలు నాన్న చిన్నప్పటి నుంచి ఎంత సపోర్ట్ చేశారు మ్యూజిక్ అనేది ఒక్కసారి మొత్తం రివైండ్ అయింది. బికాస్ చిన్నప్పటి నుంచి అంటే అసలు సింగ్ నేను పాడతాను అని కూడా రికగ్నైజ్ చేసింది నాన్నే. సో నాకు సంగీతం నేర్పించడము అన్నీ చేయటము. సో ఆ నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నేను ఒక పాట పాడితే నాన్న రియాక్షన్ ఉంటుంది, వీడియో ఉంటుంది అది లిటరల్లీ. ఆయన కొట్టే చప్పట్లు ఎంత హైపర్గా కొడతారంటే నాన్న అసలు ఆనందం అది ఎక్స్ప్రెస్ చేయలేము. సో నా నేషనల్ కాంపిటీషన్స్ వరకు నేను అర్థం చేసుకున్న నాన్న వేరే, నేషనల్ కాంపిటీషన్స్ నుంచి అసలు నాన్నది. గ్రేట్ ఫాదర్, వెరీ గుడ్ హేమచంద్ర. అలాగే సో మీ ఆవిడ ఏం తక్కుతుంది అనుకుంటున్నా? పాల అంటే మీ ఇంట్లో డబ్బులు ఇస్తే పాల ప్యాకెట్లకి గేమ్ ఆడేశావు, ఈవిడ లైబ్రరీలో బుక్స్ అమ్మేసుకొని ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వటం మీకు ఎలా తెలిసింది? అమ్మాయి చెప్పింది. విజయలక్ష్మి అని మీ క్లాస్మేట్ ఉంది ఇలాంటివి? విజయలక్ష్మి లేదు. లేదు విజయలక్ష్మి లేదా? లేదు లేదు సార్. ఆవిడ మా స్కూల్, ఆవిడ కాలేజ్ కి సూపరెస్ట్ సూపర్ సీనియర్ అయి ఉంటారు. ఎవరో ఆకాశ సీతమ్మ వచ్చి మీకు చెప్పింది అన్న నాకు అర్థమైంది. ఆకాశ సీతమ్మ, ఆకాశ రావణ లాగా ఎవరో అలాంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పారు. లక్ష్మి అనే పేరు ఏమైనా ఉందా మీ ఫ్రెండ్స్? లేదు సార్. షూర్. మా వాళ్ళందరూ కొత్త పేర్లు పెట్టుకునే వాళ్ళు అన్నమాట. ఏం పేరు? ఆండ్రియా, మా కాట్రియా, ఇలా డిఫరెంట్ ఏమైనా పేర్లు పెడతారా? లేదు సార్, అంటే మరి లక్ష్మీలు లేరు కానీ ఉన్నారు, మామూలు మనుషులు ఉన్నారు. ట్రాఫిక్ డైవర్ట్ చేయొద్దు, ఇది హైలైట్ కదా. బుక్స్ అమ్మేవా లేదా? సరే ఇప్పుడు నేను ఏదో ఏదో అండి, మళ్ళీ రీపే చేశాను సార్. చాలా బెటర్. నేను డబ్బులు ఇంట్లో డబ్బులు పైగా ఇక్కడ లైబ్రరీ నా పరువు తీర్చుకోవడానికి వచ్చినట్టు
కాదు సార్, నిజంగా నేను మళ్ళీ సిన్సియర్ గా వాళ్ళకి డబ్బులు పే చేశాను సార్, లాస్ట్ బుక్స్ కి. అంటే ఎందుకు అమ్మాల్సి వచ్చింది? డబ్బు అవసరం సార్ అప్పుడు. అంటే ఇంట్లో డబ్బు మనిషికి ఎన్ని నేర్పిస్తుంది అనుకుంటున్నారు? అంటే అప్పుడు చందు పరిచయం లేడు, లేకపోతే మొత్తం గోకిసేవు కదా. కార్డు గీసి గీసి రంగు పోయేది సార్. ఒక అందుకు చందు కార్డు తీసుకోవడం బెటర్. గిఫ్ట్లు కొనిచ్చుకున్నాం అంటే అది ఎవరికి చూపించుకోలేము, చూపించుకున్నా సిగ్గుచేటు. మీ టాపిక్ ఏం అడిగారు? యాక్చువల్లీ బుక్ అమ్మ. ఓకే, బుక్ అమ్మి. ఏదో ఒకటి రెండు ఏదో అమ్మాను, అది పెద్ద తప్ప సార్. వాళ్ళు ఫీజులు తీసుకుంటారు, ఎన్ని సార్లు వాళ్ళు ఫీజులు తీసుకుంటారు కదా సార్. మేము బుక్కులు తీసుకున్నాం. మైక్ ముందు సినిమా పాట ఏ పాట పాడావు? సినిమా పాట నేను సప్తస్వరాల్లో ఉన్నప్పుడు ఆర్పి గారు జడ్జ్ దానికి. సో ఆర్పి పట్నాయక్ గారు అప్పుడు రమణ గోగుల గారు బోణి అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. సో కొత్త వాయిస్ ఎవరిదైనా ఉంటే కావాలి ఒక ట్రాక్ పాడడానికి అంటే నన్ను సజెస్ట్ చేశారు. నేను వెళ్ళి ట్రాక్ పాడాను. ఒక 3 మంత్స్ అయిన సార్, తర్వాత కాల్ లేదు. ఏమిట్రా కాల్ లేదు? సర్లే మనకే విడుతాడు ఆఫర్ అని చెప్పి లైట్ తీసుకున్నాను. అప్పటికి ఇది సీరియస్గా తీసుకోలేదు నేను. కట్ చేస్తే 3 మంత్స్ తర్వాత ఫోన్ వచ్చింది, ఇది అప్పుడు ట్రాక్ పాడావు కదా, అది ఒరిజినల్ పాడాలి ఇప్పుడు అని చెప్పి. ఏ పాట అది? కాదంటానా సరసము చేదంటానా లేదంటానా అడిగినదేదైనా అనే పాట. కట్ చేస్తే ఆ పాట నా ఫస్ట్ సాంగ్ కూడా తినతోటే సార్. అది అప్పటికి మా ఇద్దరికి పరిచయం లేదు, కానీ ఫస్ట్ సాంగ్ కూడా తినతోటే అనమాట. అలా తెలియకుండా అలా మా జర్నీ కలిసే స్టార్ట్ అయింది అనమాట. సో ఈ పాట నువ్వు పాడినట్టు తెలుసా? తెలుసా? తన పేరు తెలుసు నాకు. ఓకే, శ్రావణ భార్గవి అని ఒక కొత్త సింగర్ వస్తుంది అని. బట్ తిన ఆల్రెడీ టీవీలో చూసా కదా, అప్పుడు పేరు గుర్తులేదు నాకు. ఓ తనే అని నాకు తెలీదు. రైట్ రైడ్ మూవీ మ్యూజిక్ డైరెక్షన్ చేసినప్పుడు ఫస్ట్ది కొత్త సింగర్ ఎవరెవరు ఉన్నారంటే సరే ఈ నెంబర్ దొరికింది తను. కాల్ చేస్తే తీయలేదు. ఓకే, కొంచెం అయ్యాక మళ్ళీ కాల్ బ్యాక్ వచ్చింది అదే నెంబర్ నుంచి. కాల్ చేసి హలో అని అన్నారు. హలో సారీ, శ్రావణ భార్గవి ఉన్నారా? నేను ఎవరో పెద్దవాడు అనుకున్నా. నేను కాలేజ్లో ఉన్నానండి, నేను ఈవినింగ్ ఫోన్ చేస్తానంటే ఓ లెక్చరరా అనుకున్నా నేను. ఏం చెప్తావు? ఫస్ట్ ముసలాడు అనుకున్నావు, తర్వాత అనుకున్నావు, తర్వాత లెక్చరర్ అనుకున్నావు. సో మొత్తానికి నేనేమో ఈడితే ఏం పాడేస్తాను నేను ఇప్పుడు పాట అన్నట్టుగా అనుకుంటున్నా. నేను కాల్ చేస్తే సరే సరే ట్రై చేద్దాం చూద్దాం అన్నట్టుగా అనుకుని సరే ఈ ఎల్లుండి రికార్డింగ్ అండి రాగలుగుతానండి, ఆ నో ప్రాబ్లం. ఇంటికి వచ్చాక అప్పుడు ఓహో ఈ అమ్మాయా, ఓకే ఓకే, ఫోన్లో డిఫరెంట్గా ఉంది గొంతు. ఇదేంటి రియాక్షన్ ఇలాగే ఉంది అప్పుడు? ఓహో ఈ అమ్మాయ అంటే మనసులో అంటే ఇప్పుడు అలాగే ఇచ్చా ఎక్స్ప్రెషన్? నేను నార్మల్గా అన్నాను సార్. అంటే ఆ ఎక్స్ప్రెషన్ కాపురంలో మీరు ఏం చేస్తారు? ఆ ఎక్స్ప్రెషన్ తనకు తెలియకుండా ఉండాలని నువ్వు కొద్దిగా ముందుకు వచ్చి ఇచ్చావు చందు. పచ్చని కాపురం సార్. అదే అందుకే నువ్వు వేసుకొచ్చారు. ఫస్ట్ కలిసినప్పుడు ఈ అమ్మాయి అనుకున్నాను. దెన్ అక్కడ నుంచి నాకు ఎందుకో నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఫస్ట్ తనే మెసేజ్ చేశాడు. ప్రౌడ్గా చెప్తా ఏమని? హాయ్ అంతే కదా మెసేజ్ చేస్తే ఫస్ట్ అమ్మాయి ఓయ్ అందా. ఆ ఓయం కొట్టడానికి కూడా ఒక 2-3 గంటలు తీసుకుంది. అచ్చా అయిపోయాక ఏంటి మళ్ళీ మెసేజ్? హే సాంగ్ కేమ్ అవుట్ రియల్లీ నైస్ అని ఇచ్చా. థ్యాంక్స్. ఓ ఓ అంటే తెలిసిపోయింది. నెక్స్ట్ టైం చెప్పాలి అంతే కాదు, మిక్సింగ్ ఆల్సో కేమ్ అవుట్ వెరీ నైస్ అంట. ఓ సూపర్. సరే ఓకే, ఏం రాస్తే ఏం అడగాలి ఏ అంటే అర్థం కావట్లేదు. లాభం లేదు. సరే రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంది, సరే ఇదన్నా పెద్ద కన్వర్జేషన్ పెడదామని. సో వీఆర్ ప్లానింగ్ రిలీజ్ నౌ, ఈ డేట్కి అనుకుంటున్నాము. సో విల్ యూ బీ అవైలబుల్ టు పర్ఫామ్ ద సాంగ్? దాని గురించి కొంచెం డిస్కస్ చేయాలంటే ఎస్. బా అంటే అక్షరాలు ఎక్కువ పలకదు అంటే ఎస్ఎంఎస్ లేదో అక్షరాలు స్టార్ట్ చేస్తున్నా ఏమనుకుంటారో అని చెప్పి. ఓ నీ ఉద్దేశం అది? నా ఉద్దేశం. అచ్చా ఓకే, అంటే ఇష్టం ఉండి ఏమనుకుంటారో అని. అచ్చా లాభం లేదని ఇంకా నేనే డేర్ వేసి కన్వర్జేషన్ మొదలెట్టా. సొల్లు, లిటరలీ సొల్లు. అంటే ఆ మెసేజ్ ఇప్పుడు చదివితే అని ఉమ్మేస్తా నేనైతే. అవునా? అది ఒక తొట్టి గేమ్ క్రియేట్ చేశాను. అమ్మాయి నిమిషానికి ఒకసారి 2 ముక్కలు మాట్లాడుతూ ఉంటుంది. గేమ్ కూడా ఎంత చెత్త గేమ్ తెలుసా సార్? ఇప్పుడు మీకు మెసేజ్ చేస్తున్నా, సో ఏదో ఒకటి మీ నుంచి రిప్లై రావాలి. సో క్యూరియాసిటీ పెంచితే రిప్లై ఇస్తుంది కదా అని ఒక తొట్టి స్ట్రాటజీ వేసి యాపిల్ గ్రేప్ శాంసంగ్ ఏంటిది అని ఇచ్చింది. చూస్ వన్ అని ఇచ్చా. యాపిల్ అంది. అబ్బా నేను కూడా యాపిల్ అనే అనుకుంటారు ఎవరన్నా. నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏంటిది అంటే చూస్ వన్ మార్నింగ్. అబ్బా నేను కూడా మార్నింగే అనుకున్నాను. అట్లా ఒక 4-5 నేను అదే అనుకుంటానని 6th వచ్చేసరికి
నో నేను వేరే అనుకున్నాను, అసలు ఏంటి గేమ్ అని అప్పుడు స్టార్ట్ చేసింది అన్నమాట. అమ్మయ్యా అనుకుని మెల్లగా స్టార్ట్ అయింది. 8:45, 8:55 మెసేజ్ సూపర్గా వెళ్తున్నాయి. 8:57 ఆసమ్, 8:59 కట్, ఈవినింగ్ 8:59కి ఏమైంది ఏంటి రిప్లై ఇవ్వట్లేదు అని నా భయం వేసాను. ఏమన్నా తప్పు మాట్లాడారా ఏంటని ఫోన్ చేశాను. యా అంది, ఏమైంది ఆపేసావు మెసేజింగ్ అంటే, యా నేను మెసేజ్ చేయాలంటే మా మమ్మీని అడుగుది. హలో 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 మా మమ్మీ ఒకవేళ మెసేజ్ ఇచ్చుంటే, బాబు రామ్మా ఇంటికి ఇంట్లో ఇంటికి వచ్చి హాయిగా డిన్నర్ చేస్తూ మాట్లాడుకోండి, డిన్నర్ తర్వాత డెసర్ట్ తినండి. యాక్చువల్లీ చాలా కూల్. సో ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి మీ ఆయన అంటే ఇష్టమా లేకపోతే మీ అమ్మాయి అంటే ఇష్టమా? మా అమ్మాయిలో ఉన్న పేరు ఇష్టం. మీ అమ్మాయిలో ఉన్న పేరు ఏం చెప్పావురా? ఏం చెప్పావు? ఏం చెప్పావురా? మా అమ్మాయిలో ఉన్న పేరు ఇష్టం. చంద్రిక నేను అడగల, నేను అంటే అందులో చంద్రిక ఉంది అంటే మా అమ్మాయి, చందు ఉన్నాడు మా ఆయన, సో ఇద్దరు ఇష్టం అనొచ్చు కదా. ఎక్కడ ఎక్కడ నేటి ప్లేస్? ఎక్కడ? నాది హైదరాబాద్ అండి. మీది? సేమ్ హైదరాబాద్. ఓకే, భార్గవి వల్ల నువ్వు వదులుకున్న అలవాటు ఏంటి? ఎవరు అడిగించారు? నేనే అడుగుతున్నా. మీరే అడుగుతున్నా? నీ వల్ల తన కొన్ని అలవాట్లేని, తన వల్ల కొన్ని అలవాట్లు మొగుళ్ళు మానుకుంటారు, అది నైజం. మేము వదులుకున్నాం, ఫ్రెండ్స్తో తిరగద్దు అన్నారు, మానేశాం. అయ్యో అలవాట్లు మానుకోవటం అంటే ఫస్ట్ నాది నడక కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్లో అయింది. స్లోగా? డెడ్ స్లో. నత్త నడక ఏదన్నా కానీ తన కాలేజ్ బస్సు సందు శివర్ నుంచి వెళ్ళాలి, బస్సు మిస్ అవుతుంది ఉరుకు నువ్వు అన్నా కూడా ఏం కాదు, నెక్స్ట్ బస్సుకి వెళ్తా అంతే. తన పేస్లో అలా నడుచుకుంటూ వెళ్తుంది, అదే నాకు అలవాటైంది. సగం రావడానికి కారణం అదే. ఇప్పుడు నాకు తెలిసింది, మార్నింగ్ జరగాల్సింది మధ్యాహ్నం జరుగుతుంది అంటే వెళ్దాం. ఏం పీకుతాం అట్లా ఇలాగ ఏదన్నా? లేదు, ఒకటి అది. అన్నిటికీ అప్లై చేసుకోకూడదు. అంటే ఒక్కొక్కసారి అది, కానీ చెప్పిన టైంకి వచ్చేస్తా ఉంటా కదా రికార్డింగ్ కి. నాకు సెంటిమెంట్ అండి, నేను చెప్పిన టైంకి వెళ్తే రికార్డింగ్ మినిమం గంట లేట్ అవుతుంది. చందును, నాది టైంకి అయిపోతాయి, బట్ నేను లిటరల్గా తను చెప్పి నేను ప్రాక్టికల్గా చూసా. నేను దాన్ని ఇప్పుడు మా అమ్మకి ఎలా అంటే 6:00 ప్రోగ్రామ్ ఉందంటే 4:30కి నువ్వు రెడీ అయిపోయి అక్కడ ఉండాలి అనేది నాకు అలవాటు అయిపోయింది మైండ్లో బాగా. ఏది 6:45 అంటే 6:45 అక్కడ ఉంటావు. ఓకే, బట్ తినది లిటరల్గా తను టైంకి వెళ్ళు వెళ్ళు అని నేను దొబ్బిన రోజున నాకు బడిత పూజ అయింది. టైంకి వెళ్ళమంటావు తొక్క, అక్కడ ఏమి ఉండదు, ఏం చేయాలి నేను, పాపం వెళ్ళిపోద్ది టైంకి, కరెక్ట్ డిలే అవుతుంది. 100% అయింది అట్లా అని చెప్పి. నాకు అసలు నాకు నాకు ముహూర్తం సెట్ అంటే సినిమా అంటేనే ఇదంతా క్రియేషన్, అందరు కలిస్తేనే ఒక సినిమా, 24 క్రాఫ్ట్స్ కలిస్తే. బట్ మనం వెళ్ళిన టైంకి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 5 గంటలకు వెళ్ళిపోవాలంటే ఫ్లైట్కి 4:00 దాకా షూటింగ్ చేస్తూనే ఉంటాం మనం ఆ రోజున. మనకి 5 గంటలకు ఫ్లైట్ అంటే మధ్యాహ్నం సార్ మీకు 1:00 అయిపోయింది సార్ మీరు వెళ్ళిపోవచ్చు అని అంటారు. అప్పుడు మనం సిన్సియర్గా ఎయిర్పోర్ట్కి 3 గంటలకు వెళ్తాం. హలో సార్, ఎక్కడ టికెట్ ఇచ్చే చోట, హాయ్ సార్, ఫ్లైట్ డిలే సార్ అంటే జరిగిన ఉంటాయి. పెళ్లి కానోళ్ళు అయితే ఎయిర్పోర్ట్లో కూర్చొని టైం పాస్ చేస్తారు సెల్ ఫోన్. పెళ్ళి అయిన వాళ్ళు అయ్యో పిల్లలతో కొంచెంసేపు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. తనకి చాలా సార్లు అనిపించి ఉంటుంది, అయ్యో ఇద్దరికి ఇద్దరికి చాలా సార్లు సార్. మా ఇద్దరివి అంటే ఫ్లైట్ డిలే అవటము అవన్నీ కంటే సార్ మేము గేట్ దగ్గరే ఉండి ఫ్లైట్ మిస్ అయ్యాం. అంటే ఆల్మోస్ట్ ఇలాగ కాళ్ళు పెట్టి? లేదు సార్, అక్కడే ఉన్నాము, అది గేట్ ఇక్కడ ఉన్నాము, అది అది మా గేట్, అక్కడ పిలుస్తున్నారని వినిపించుకోవాలి మా మాటల్లో. మేము మీ మాటల్లో మీరు ఉన్నారు అంటే ఇంట్లో మాట్లాడుకోరా మీరు ఇద్దరు? ఆ రోజు ఎందుకో మరి అలా మరీ ఎక్కువగా మాట్లాడేసుకున్నాము. ఏం మాట్లాడుకుంటారు జనరల్గా అడుగుతున్నా? కొన్ని కొంచెం ఫైనాన్స్ మాట్లాడతాం సార్, సో అది మాట్లాడతాం. అంటే నువ్వు ఎన్ని పాటలు పాడావు, నీకు ఎంత వచ్చింది, నేను ఎన్ని పాటలు పాడాను, నాకు ఎంత వచ్చింది, ఎంత దాయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, అది అది. యాక్చువల్లీ ఫైనాన్స్ అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే షీ లైక్స్ టు ట్రావెల్. మీకు ట్రావెల్ కంటే ఇంకోటి ఇష్టమైంది ఇంకోటి ఉంది సార్ భార్గవికి? ఏంటి సార్ తెలుసు, ఐడియా ఉందా? ట్రావెల్ కంటేనా షాపింగ్? షాపింగ్ డేంజరస్ షాపింగ్.
అవి చెప్పడం కదా, అది మా మా ఆవిడ కూడా చేస్తుంది. నేను అమెరికా వెళ్తున్నప్పుడు ఇంత కట్టిస్తే అయిపోయిందండి, సాయంత్రం ఇంకో కట్టిస్తారా అంటది. ఏడిచ్చేది కట్ట అని అంటాం మేము. తన గురించి ఎవరో మాట్లాడతారంట, అంటే మీ ఇద్దరి గురించి ఒకసారి చూద్దాం. క్లిప్పింగ్ ప్లీజ్. భార్గవికి బాగా ఇష్టమైంది వాళ్ళు చెప్తారంట. హలో అలీ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ మీ షోలో మా చందు అండ్ శ్రావణ పార్ట్ అయినందుకు, అండ్ వీ ఆల్ లవ్ యువర్ షోస్ అలాట్. అండ్ హాయ్ చందు, హాయ్ శ్రావణ. అండ్ యూజువల్గా ఎవరినైనా మాట్లాడమంటే వాళ్ళు ఏమంటారంటే, మా వాడు ఇలా చేస్తాడు, మా అమ్మాయి ఎలా చేస్తుంది, షీఈస్ లైక్ దిస్ ఆర్ హీఈస్ లైక్ దాట్ అని చెప్తూ ఉంటారు కదా. బట్ దెన్ ఐ వాంట్ టు గివ్ సమ్ క్లూస్ టు అలీ గారు. ఆ విషయాలు అలీ గారు బయటకు రాబడతారు. ఓకే, అండ్ హియర్ యు గో చందు, నీ క్లూ. I told Nore Nore, but he only took me, sir. What to do? So, deen gurinchina vishayam nu cheppali Chandu, deen history. And Shravana, we all love your driving a lot. You are a beautiful driver. Chala. So, nee beautiful, awesome, ultimate driving gurinchi maku bayadiki cheppali, janalandarki teliyali. So, యా, దాట్ ఈస్ యోర్ క్లూ. అలీ గారు ఏ మాత్రం వదలద్దు, మొత్తం ఆ రెండింటి గురించి హిస్టరీ మొత్తం రాబట్టండి. సో హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్, ప్లీజ్ టేక్ కేర్, బాయ్. రెండు విషయాలు చెప్పు. ఐ టోల్డ్ నోరే నోరే, బట్ హి సెడ్ గో. అలీ గారు మిమ్మల్ని అడుగుతున్నారు సార్. నేను చెప్తాను అంటే సార్, అది వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్, స్పెషల్లీ హైదరాబాద్ సిటిజన్స్ వల్ల ఇష్యూ చేయబడ్డ ఆర్డర్ ఏంటంటే, నేను డ్రైవ్ చేయకూడదు అని చెప్పి ఇష్యూ చేశారు. మా నాన్నగారు నాకు ఇచ్చిన బిరుదు ఏంటంటే, బిరుదు కాదు, ఏమంటారంటే నేను డ్రైవ్ చేస్తే రోజుకు ఒకడిని అలా చేస్తానండి. ఎన్ని కిలోమీటర్లు అయినా ఫస్ట్ గేర్ లో నడపగలిగే సత్తా ఉంది తనకి సార్. మెయిన్ ఏంటి తెలుసా సార్? ఎన్ని కిలోమీటర్లు అది అదో ఓకే, అదో ఓకే. అప్పుడు గేర్ రాండి తిరుగుతుంది, వెళ్తా ఉంటది. నేనేమో మార్చేది ఏంటి చూస్తున్నా. అరే ఫస్ట్ గేర్ లో ఏ మారుస్తున్నా ఆగు, అప్పుడు సెకండ్, మళ్ళీ సెకండ్ వెళ్తానే ఉంటది. అరే మార్చర ఉంటూ నేను స్పీడ్ ని బట్టి మారుస్తా. ఎన్ని కిలోమీటర్ల తర్వాత అది టచ్ కూడా చేయండి ఇంతవరకు. కాదు కాదు, మంచి ఐడియా ఇస్తా. గేర్లు ఉండవు, సింగిల్ గేర్ ఉంటది. ఆటోమేటిక్ కాదు, ఆటో రూట్ రోల్దర్ అండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందు చూస్తాం, తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు షాపింగ్ మాల్స్. షాపింగ్ మాల్స్ చెప్పలేదు కదా, కొన్నిసార్లు ఒకసారి స్టీరింగ్ పట్టుకో. ఆ డ్రెస్ పల్లె ఉంది కదా. అవునా, మంది మంది ఏంటి అది? నోరే నోరే తెల్రే, ఇప్పుడు ఏం జరిగింది? బట్ రియాలిటీ ఏంటంటే, నాకు స్కూల్లో అందరూ ఎల్కేజీ యూకేజీ వాళ్ళే ఫ్రెండ్స్, నేను 10th క్లాస్కి వచ్చాక కూడా. ఎందుకంటే వాళ్ళే నీట్గా మాట్లాడుంటారు కదా. ఓకే, సో వాళ్ళే ఫ్రెండ్స్. ఒకసారి స్కూల్ అయిపోయాక లేట్ వరకు ఆడుతూ ఉన్నాం, మా అమ్మ వెతుకుతూ ఉండిందట నా గురించి. నాకు తెలియదు నేను ఆడుతూ ఉన్నా, స్కూల్ ప్రిన్సిపల్ సడన్గా కనిపించి మీ మదర్ వెతుకుతున్నారు అక్కడ, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అని ఇంగ్లీష్లో అడిగారు. నేను అప్పుడు రే అనే వర్డ్ చాలా అలవాటు అన్నమాట. నువ్వు ఐ సెడ్ నోరే నోరే, బట్ హీ టుక్ మీ దేర్ సార్, ఐ రియలీ డిడ్ంట్ గోరే గోరే. ఆయన ఏం మాట్లాడాడు రా వీడు, నోరే నోరే గోరే గోరే. నేనేం చెప్పాలనుకున్నానంటే, అరే వెళ్ళొద్దురా, వద్దు వద్దు రిస్క్, మనకి ఇక్కడే ఉందాము, వాళ్ళు వస్తారు కదా అని చెప్పాం. బట్ వాడే తీసుకెళ్ళాడు అని చెప్పాలనుకున్నా. ఓహో, సో మై ఇంగ్లీష్ వాజ్ వెరీ అప్డేటెడ్ బేసిక్ గా. అర్థమైపోయింది, అక్కల చెప్పక్కల అర్థమైపోయింది. సో అదనమాట, మిమిక్రీ బాగా చేస్తా కదా చంద్రుడు. నేనా? లైట్ గా కాదు చేస్తా ఉంటా కదా. అంటే అందరికి ఫేవరెట్ అయిన వందే మాతరం గారు, తర్వాత బాలు గారు, ఆర్బీ పట్నాయక్ గారు. ఆర్బీ పట్నాయక్ గారు అంటే అది, ఆర్బీ పట్నాయక్ గారు ఎలా మాడతారు, వందే మాతరం గారు ఎలా మాడతారు, చాలా మంది అది చేసి చూపించారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, మీ ఆవిడ్ని బాగా ఇంప్రెస్ చేస్తున్నాడు కదా. ఏం లేదే, చేసావా చేసావా? అరే చేసావా? కాదు, అంత సీరియస్ అయితే చేయలేదు. కావాలా అవసరం లేదా, తను ఇమిటేట్ చేస్తాడు. మీరు సిచ్యువేషన్ చెప్పండి, నేను చేస్తా. అదే సపోజ్ ఇప్పుడు ఇందాక చెప్తాను, చెప్పింది కదా టవల్ చెప్పులు, సూట్ కేసు మీద వేయటం, అలాగా అసలు తనకి ఇష్టం లేదు, తను అప్పుడు ఏ టైంలో ఎలా ఇమిటేట్ చేస్తుంది?
సరే మీరు కూర్చొని టీవీ చూస్తున్నారు, ఓకే, మీరు చందు, నేను భార్గవి, ఓకే, ఒకసారి లే, ఒకసారి కాదు రెండు ఒకటే కదా, సేమ్ కదా, ఉతికింది ఇది, ఉతికిందా, ఒకసారి ఎప్పుడు నేనే సర్దాలి, మీరు ఎవ్వరు సర్దరు, ఏం అర్థం కాదు నాకు, ఎన్నిసార్లు ఉతికావా, ఉతికావా, ఉతికాను, నేను ఎందుకు ఉతుకుతాను, ఉతికిందే ఇది, అక్కడ 100 సార్లు నేను అలుగుడ్డలాగా చూశాను, ఇది అలుగుడ్డలాగా, లంచ్ అయిందా, తిన్నావు కదా, ఆ తిన్నాను, ఇది మరీ ఓవర్, ఎంత టైర్డ్ అయిపోయినబ్బా, ఏంటి ఏ మరీ, చూడు చూడు టీవీ పెట్టు, టీవీ చూద్దాం, సినిమా చూద్దాం, ఏదన్నా పెట్టు, సినిమా పెట్టమని, నేను సినిమా పెట్టి చూస్తుంటా అక్కడ, మనకి సినిమా చూసే ఇంట్రెస్ట్ ఉండదు, బట్ సినిమా పెట్టమంది కదా పెడతాం, మనం అప్పుడే ఇన్వాల్వ్ అవుతుంటాం, ఏ ఎప్పుడు సినిమా ఆఫ్ చేయి పడుకుందాం పద, నేను అప్పుడే ఇలా క్యూరియస్ గా చూస్తుంటా సినిమాని, ఏదో జరుగుతుంది, సో వందే మాత్రం కదా ఎలాగా, ఏ అదొద్దు, తను జైలు పర్సన్, ఇది ముందర చేసే ముందర, నేను ఏమనుకోదు, నేను లే చేసే ముందర సోపేటం కాదు, కానీ సోపేటం కాదు, కానీ ఈ సచ్ ఐ వుడ్ సే ఫ్రెండ్లీ గై, ఫ్రెండ్లీ పర్సన్ ఆయన, సో ఈటీవీ అనిల్ గారిది సూపర్ మస్తీ షోస్ అవుతున్నప్పుడు, సూపర్ మస్తీ ఓకే అవుతున్నప్పుడు అనిల్ గారు ఒక రోజు, అనిల్ గారు ముందరే డిస్కషన్ అయింది, నేను ఊరికనే అన్నా సార్ మీరు ఒక వెస్టర్న్ సాంగ్ పాడచ్చు కదా సార్, ఎప్పుడు ఇదే పాడుతున్నారు అని, అవునా అబ్బా అబ్బా ఏమా అవునా అబ్బా ఏది 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 ఒక పాటను ఒక పాటను ఏది ఒక పాటను అన్నాడు, సార్ కిర్రాక్ పాడండి సార్ మస్తు ఉంటుంది, ఆ టైంలో పిచ్ అయ్యట అన్నమాట, కిర్రాక్ పాడండి సార్ బాగుంటుంది, మీ స్టైల్లో డిఫరెంట్గా ఉంటుంది అని, ఆయన వింటారు అనిల్ అనిల అనిల ఏటి పా పా అనేదా అనేదంటే, మీరు ప్రాక్టీస్ చేయండి నేను చూసుకుంటాను అని అంటాడు, అక్కడ ఉంటుందా లేదు తెలియదు, ఓకే మీరు ప్రాక్టీస్ చేయండి నేను చూసుకుంటాను అన్నాడు ఆయన, రూమ్లో ప్రాక్టీస్ చేసుకుంటారు, నా పక్కనే రూమ్, ఫస్ట్లో ర్యాప్, ఓ మై గాడ్ అదేంటిది ఏమా ఏమా ఏంటిది అబ్బా బాబా ఆ ఇంగ్లీష్ నువ్వు అనేస్తావా, ఇంగ్లీష్ ఇంగ్లీష్ నువ్వు అనేసి నువ్వు అనేసా నాకు ట్రై చేయండి సార్ మీకు వస్తుంది, ఓ మై గాడ్ వద్దు హేమా 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 ఇంగ్లీష్ నువ్వు అనేసి ఎందుకు ఎందుకు అది అనేసి, మిగతా పాట పాడండి సార్, ఓ ససి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినవే, రా కసిరా కుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాటు గుండె తాకితే ప్రేమ కన్ను షాటు, ఏది లెఫ్ట్ ఏది నాకు రైటు మందు కొట్టకుండానే ఫుల్ టైటు, క్యాట్ పాలు లాకి పెట్టే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే, రావులమ్మ పార్ట్ 2 తీస్తే దాంట్లో ఈ పాట అసలు మస్తు స్పోర్టివ్ కానీ నిజంగా అసలు, ఓకే ఆయన ఆయనతో కలిసి డబ్ స్మాష్లు ఎన్నో చేశాను నేను, ఎంత కూల్గా చేశాడంట ఆయన డబ్ స్మాష్లు కూడా, ఏమా బాగుంటుందంటావా బాగుంటుందంటావా అంటే సార్ పర్లేదు సార్ చేయండి ఏం కాదంటే, అబ్బా అబ్బా ఆయన పాపం ఫోన్ వస్తే కూడా ఇప్పుడు మీరు ఫోన్ చేశారు ట్రింగ్ 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 పోతే అది ఫోన్ ఆన్సర్ చేయకుండా హలో 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 అలీగారు 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 అలీ భయా 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 రికార్డింగ్ అట్ట అంటావా ఒక 10 అన్న రాదు ఒక 10 అబ్బా లేదా సార్ ఇక ఇక నువ్వు ఎట్ట అంట అట్ట కానీ ఓకేనా ఓకేనా బాయ్ 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 జనరల్గా ఈవెంట్స్ చేస్తే డబ్బులు ఇస్తారు, ఇవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి, మంచి తోపు అంట కదా వాళ్ళ దగ్గర నుంచి బాగా వసూలు చేస్తామంట కదా, గట్టిగా సార్ ఒకటి అంటే కొన్ని రోజుల తర్వాత ఎవరినో జాపడిచ్చామంట, ఎక్కడ అది ఎక్కడ జరిగింది, కామారెడ్డి అంటే పేర్లు అవసరం లేదు కానీ అందరు అలా ఉండరు బట్ దే ఆర్ ఫ్యూ, కామారెడ్డిలో ఒక అతను షో అయింది అయ్యా కనిపించలేదు ఏంటి ఎక్కడ ఉన్నాడు అని చూస్తే అక్కడ వెళ్ళి పార్టీతో మాట్లాడుతున్నాడు,
ఏంటి ఇటు రావట్లేదు, ఇంతకీ గంట వెయిట్ చేసాం, గంటన్నర రెండు గంటలు అందరం ఉన్నాము, రావట్లేదు వీడు, ఏంటి దాని అర్థం కాలే. వెళ్ళా, వెళ్ళి చూస్తే అక్కడ పార్టీకి ఆల్రెడీ ఇచ్చేసాం సార్, వీడు ఇప్పుడు వచ్చి ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నాడు అని అన్నాడు. అబ్బా గలీజ్ దరిద్రం అయిందని చెప్పి వాడిని బయటికి తీసుకొచ్చి, ఏంటి మ్యాటర్ ఏంటండి, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి, నేను వేసేస్తాను మీకు రేపు పొద్దున. సంబంధం లేదు, వాడు బెదిరిటం మొదలెట్టాడు. నేను స్టార్ట్ చేసాను, మెల్లగా రేస్ అయిపోయింది, కొట్టాము. కొట్టి ఇనోవా బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి వాడిని మేము మిడిల్ సీట్లో కూర్చొని హైదరాబాద్ తీసుకొచ్చి మాదాపూర్ పిఎస్లో పెట్టి 2 రోజులు 3 డేస్ ఉన్నాడు. వాడు డబ్బులు ఇచ్చాక అప్పుడు 1 రోజులు ఇచ్చాడు. అప్పుడు వెళ్ళేశారు సార్. ఐ ఫీల్ అంటే డబ్బులు ఎగ్గొట్టడం అనేంత వర్స్ట్ థింగ్ నాకు తెలిసి ఇంకో అది, ఆ డబ్బులు ఎగ్గొట్టిన డబ్బులు మనం రాబట్టుకోవడంలో మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నా తప్పులేదు. ఒకవేళ దాని వల్ల మనకి నెగటివ్ వచ్చినా తప్పులేదు. తప్పులేదు. సో ఫస్ట్ మైక్ కి నువ్వు పాడిన పాట ఏది? సినిమా ఫస్ట్ సినిమాలో మెయిన్ సింగర్ గా వచ్చేసి నేషనల్ కాంపిటీషన్ తర్వాత ఫస్ట్ రికార్డింగ్ బాంబే నుంచి టికెట్ ఇచ్చి పిలిపించారు కోటి గారు. కోటి గారు పిలిపించి శ్రవంతి రవికిషోర్ గారి మూవీస్ ప్రేమ్ అంటే ఇంతే అనే మూవీలో ఒక సాంగ్ అని పిలిచారు. 3 సాంగ్స్ పాడాను అందులో. అక్కడి నుంచి ఆయన మణిశర్మ గారికి పరిచయం చేయడము, బాలు గారు అండ్ ఆయన పరిచయం చేయడం. బాగా పేరు వచ్చిన పాట ఏది? ఫస్ట్ హిట్ అయిన పాట లక్ష్యం. అచ్చా. నిలువవే వాళ్ళు దాని రీమిక్స్ పాత పాటది, అది బాగా హిట్ అయింది. ఒక 2 లైన్లు షూర్. నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యారి హంస నడక దాన నిన్నడకల హోయలున్నది జానా, నువ్వు కులుకుతు గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు, నిలువవే వాళ్ళు కనుల దాన నువ్వు కులుకుతు గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకేం తెలుసు. నాకు ఈ ట్రాక్ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అప్పుడు తను పరిచయం ఉందా? ఆ ట్రాక్ లో లేదు. 2005 ఇక్కడ 2008 సింహం అంటే చిన్నోడే సార్, చక్రి గారు, ద లేట్ చక్రి గారు. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 గురి చూసేస్తాడే సింహ, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహ 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 సిరితో చేస్తాడే సింహ, అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే, రమ 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 రే అది సోమాలే లేని ప్రేమ ప్రేమ రే, రమ 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 రే అది సోమాలే లేని ప్రేమ ప్రేమ రే. నేను యూఎస్ వచ్చా, మీరు యూఎస్ వచ్చారు లాస్ వెగాస్ లో, మనం కూడా లాస్ వెగాస్ లో వెళ్ళాం కింద క్యాసినోలో. మీ ఇద్దరింటి గొడవ పడి చిరాకు పడి నువ్వు అటు వెళ్ళిపోయావు తను అటు వెళ్ళిపోయింది, ఏం జరిగింది అక్కడ? పెళ్లికి ముందు టూర్కి వెళ్ళినప్పుడు, షోస్ వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఒక 10 డేస్ ఉన్నాం లాస్ వెగాస్ లో. అచ్చా. సరే, ఆ క్లబ్స్ ఉండే చోట మొత్తం తిరుగుదాము చూద్దామని వెళ్ళాము. ఏదో మాట మాట వచ్చి గట్టిగా సిల్లీ విషయం ఏదో సడన్ గా తన అటు వెళ్ళిపోయిన ఆ తొక్క నేను కూడా వెళ్తాను, నేను కూడా వెళ్ళిపోయా. కొంచెం దూరం వెళ్ళి రివర్స్ అయ్యా, తను నడుచుకుంటూ వెళ్తుంది, నేను ఎలా రివర్స్ అయ్యా, మెల్లగా వెనకాల దూరంగా డిస్టెన్స్ గా నడుచుకుంటూ వస్తున్నా. నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాడు కానీ డిస్టెన్స్ లో. డిస్టెన్స్ లో వేర్ ఆర్ యు గో ఐ ఫాలో. సరే, ఇప్పుడు అలిగింది. ఇప్పుడు మీ ఆడియన్స్ లేరు, మీ ఇద్దరే ఉన్నారు, ఏదో ఒకసారి బతిమలాడు. ఇదేంటి స్టారా ఇది? నీకు తెలుసా ఏందో లైడీస్ వచ్చే? ఇది స్టారా కదా, ఇంటూ అనుకుంటా కదా. ఎల్లో డ్రెస్ ఊరికి ఎంత బాగుంది హ్యాండ్. ఏమైంది ఇప్పుడు ఇష్యూ ఏంటి చెప్పు? నీకు తెలుసు ఇష్యూ ఏంటి చెప్పు ఇప్పుడు. అయ్యో అయిపోయింది ఇష్యూ ఏంటో నీకు తెలుసు, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇంటర్నెట్ అవుతుంది ఎప్పుడప్పుడు, అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది. మధ్యలో గొడవ పడుతూ నవ్వేస్తాం సార్, ఎక్కువసేపు సీరియస్ ఉండలేము. కానీ అందరూ మొగుడు పిల్లలు మీలాగా ఉంటే ఎంత బాగుంటుందో. సో అలా చేస్తారనమాట. బాగా, వెరీ గుడ్. సో ఇప్పుడు భార్గవి పాడిన కొన్ని వీడియోస్ చూద్దాం. వీడియో ప్లీజ్. Singapore
నూరు సెంటు తీసి కసు కసు పట్టుకుంటే ముచ్చి ఉన్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోళ్ళు గాజులేసి చేతులేమో గల్లు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకుమెట్టి పెద్ద పొట్టు తిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను కుద్దుకుంటే సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి మట్టి చిన్నోడే పెట్టకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఒక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ముచ్చింది చెమటొట్టింది నడ పుట్టింది పెంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు బాము దన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రాజ కట్టుకో వేలు పెట్టుకో పట్టు పెట్టుకో పుట్టి కట్టుకో మంచి పిల్లాడి విను తన పెంచే నీ స్పీడు మంచు ముత్యాలను పెళ్ళించావు పర్వాల ఓకే. ఇప్పుడు సింగర్ హేమచంద్ర డబ్బింగ్ హేమచంద్రగా మారాల్సి వచ్చింది ఏంటి? మారాల్సి వచ్చింది లేదు, చేశా. ఎందుకని? ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఎవరికి చెప్పావు డబ్బింగ్? ఫస్ట్ రెయిన్బోలో రెయిన్బో మూవీతో స్టార్ట్ చేశాను రాహుల్కి, సునీత గారు. ఎప్పుడు రెయిన్బో అంటే? 2007-8. సో అప్పుడు ఫస్ట్ చెప్పాను, చెప్పించారు సునీత. అప్పుడు నేను అసలు చెప్దామని కూడా తెలీదు, ఎలా చెప్పాలి కూడా తెలియదు. సునీత గారు చెప్పించారు. దెన్ దాని తర్వాత కొన్ని చిన్న సినిమాలకు చెప్పాను, చిన్న చిన్న హీరోలకు కొంతమందికి అయినాయి. బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ వచ్చింది అంటే ధ్రువ అరుణ్ స్వామి, అరుణ్ స్వామికి, అరుణ్ స్వామి గారికి చెప్పడం. దానికంటే ముందు విలన్ కి ఫస్ట్ చెప్పింది అయితే మన కృష్ణ మందే జగద్గురు, దాని తర్వాత దూకుడులో విలన్ బ్రదర్. సో అలా నెగిటివ్ క్యారెక్టర్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ధ్రువతోటి. ఓకే, సో ఇప్పుడు మనం తను పాడిన పాటలో వీడియోలు చూసాం, తను డబ్బింగ్ చెప్పిన వీడియోలు కొన్ని చూద్దాం. వీడియో ప్లీజ్. సంతోషపడింది చాలు, కానీ ముందు మెషిన్ కి డెఫినేషన్ చెప్పు. సర్, ఎ మెషిన్ ఇస్ ఎనీథింగ్ దట్ రిడ్యూసెస్ హ్యూమన్ ఎఫర్ట్ సర్. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్? సర్, ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అది మెషిన్ సార్. రాజేష్, ఒక 48 రోజులు నేను ఇక్కడ ఉంటాను. ఎందుకురా? అడగద్దు, నేనే నీకు ఫోన్ చేస్తుంటాను. సైనింగ్ అథారిటీ పేపర్స్ ఆఫీస్ టేబుల్ మీద ఉన్నాయి, ఇక అన్ని నువ్వే చూసుకో. రే, నేనెలాగా? రాజేష్, మిగతా వాళ్ళందరికీ నేను ఫారెన్ ట్రిప్లో ఉన్నాను. ఓకే. మీ అమ్మ, నాన్న, అన్న, వదిన, చెల్లి, పిల్లలు అందరూ ఇంకా సిబ్బట్లో చచ్చిపోతున్నారు. ఎవరిని కాపాడుకుంటామో నీ కెపాసిటీ ఏంటో ట్రై చేసుకో. నేను, నా ఫ్యామిలీ, నా దేశం అనుకునే నీకు, నేను 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 మాత్రమే అనుకునే నాకు మధ్య ఈ ఫైట్. నా కుటుంబం కోసం నా దేశాన్ని అమ్మేలేను. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడిపోతాడు. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. ఎప్పుడు మంచి మాత్రమే చేయటం ఆ దేవుడికి కూడా సత్యం కాదు. అదే, టోటల్ గా ఎన్ని పాటలు పాడావు? నీకేమైనా ఐడియా? నేను అరౌండ్ 3000 దగ్గరలో ఉంటుంది అన్ని లాంగ్వేజెస్ కలిపి. ఓకే, ఇప్పుడు హేమచంద్ర పాడిన కొన్ని పాటలు చూద్దాం. వీడియో ప్లీజ్. నడకల హొగలున్నట్టే జానా, నువ్వు కొలుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు. ఒలల్ల నా, అది నీకేం తెలుసు. మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా. పెదవుల పైన నిలిచే మెరుపొన్ను సందడిగా ఎగసిందా హృదయం పోచుకోలేనిది కా
కాదు మోగించాబే నాకేవేవో సిల్లి థాట్స్ నేర్పించాబే చూపులతో పట్టాసు పీల్చేసావి నీ మాటలతో ఫుల్ టాస్ వీసేసావి అత్తమాను పెద వినట్ట కొరక అమ్మాకే ఇస్తరాకున్నాడు మునిట్ట తిప్పమ్మాకే తాబరాకు లాంటి వయసు చూపమ్మాకే గుండె ఆగిపోతాంది పత్తిలి చిరబర మాసు రాజా చిత్తడి చిత చిత బాండు బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా అత్తరు గుమ గుమ పూత రోజా నెత్తురు సల సల సోకు తాజా తీయని దిప్పలు తీరుస్తాజా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా అరే భూమికి జానడు పూలు కాపీరుడు చూపులకు మామూలోడు ఏమునగాడు చాలానే సరుకున్నాడు మంచి బందోబస్తు ఉంది అబ్బాయితో జబ్బరస్తు ఉంది కొత్త పగలే కల్లో కొత్త ఉందేనా వయసుని ఊరిస్తాందే దోసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు ఇంత ఖైదు నాకిలా ఏమిటో ఈ కళ్ళలోన కాటుక ఓ నల్ల మప్పు కాగా ఈ నప్పులోని వేడు సొగసులో నిదగ పగ 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 పెంచింది పడుచు పగ తగ 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 నీ సొగసులో నిదగ పగ 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 పెంచింది పడుచు పగ థ్యాంక్ యూ మీ ఇద్దరికి అండ్ అలీతో సరదాగా చాలా విషయాలు సరదాగా మాట్లాడుతున్నాం ఓకే బట్ ఇప్పటికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆ విషయాలను ఎక్కడి నుంచి తెలుసుకున్నారని నా సోర్స్ అంటే తెలుసుకుంటా వచ్చే ముందు నేను మీ గురించి తెలుసుకొని చెప్పాలి అలాగే మా ఆడియన్స్ కూడా బయట పెట్టాలి మీ సీక్రెట్ నాకు తెలుసు ఆ చైర్లో కూర్చుంటే ఆకాశ సీతమ్మ ఆకాశ రావణ వచ్చి చెప్తూ ఉంటారు చెప్పుకోండి వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆడియన్స్ మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శుభక అనే ఆవిడ ఎప్పుడు వచ్చింది ఇండస్ట్రీకి 1981లో వచ్చాను నేను ఇండస్ట్రీకి నేను పుట్టల అప్పటికి ఇక నేను అడిగాను ఇప్పుడు ఆయన పుట్టారా లేదని ఇంట్లో వంట ఎవరు చేస్తారు నేనే చేస్తాను బావగారు ఏం చేస్తారు అందులో ఏదైనా వంకలు చెప్తారు ఏంటి ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగానే చేస్తుంటే బాగుండేది కదా ఈ ముఖంలాగా ఉంది అని అది కూడా గ్లామర్ గా ఉందని అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అన్నమాట ఈటీవీలో